నమస్కారం, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూపించబోయే రెసిపీ మీకోసం, చింతచిగురు. దీంతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందంటే అసలు ఇంకా వదిలిపెట్టరు. మీరు తిన్నారంటే తప్పకుండా ట్రై చేయండి. చిగురుతో చాలా బాగుంది. తప్పకుండా మీరు దొరుకుతుంది. అసలు చిగురు తినాలంటే చాలా బాగుంటుంది. చాలా ఊరగా పుల్ల. ఇంకా చట్నీ చేస్తే ఎంత బాగుంటుందో చూడండి. చట్నీ చేసి రెసిపీ పెట్టాను, మీరు తప్పకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే ఆహార పదార్థాలే ఎక్కువ ప్రిపేర్ చేసి తింటుండండి. మెయిన్ ఇమ్యూనిటీ పవరు హిమోగ్లోబిన్ ఉంటే ఎంత వ్యాధినైనా జయించగలుగుతాం. హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుందని కొంతమంది చెప్తుంటే విన్నాను. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. అందరూ ప్రేయర్లో పెట్టండి. ఎవరి తోచిన వాళ్ళ సహాయం దేవుడి వరకు చేరే వరకు మీరు భగవంతుని ప్రార్థిస్తుండండి. ఈ గడ్డు కాలం నుంచి త్వరగా తప్పుకోవాలని, అందరికీ అనుకూలమైన రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. చిగురు, చింత చిగురు పచ్చ. ఈ చెట్టుదేనండి చింత చిగురు. మా ఇంటి వెనక వైపు ఉంది, చూసారా చెట్టు. చిగురు ఇంకా తగ్గిపోతుంది, పూత వచ్చేస్తుంది. బాగా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చెట్టు పూతకు వచ్చేసింది, ఇంకా చిగురు దొరకదు కదా. చూసారా, అది ఫ్లవర్స్ వచ్చేసాయి. ఈ చెట్టు చిగురే చూస్తున్నారుగా, చింత చిగురు ఫ్రెష్గా ఉంది. చట్నీ ప్రిపేర్ చేశాను, సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి కూడా. ఫ్రెష్గా ఉంది చిగురు. చిన్నప్పుడైతే తినేసే వాళ్ళం కదా, ఇప్పుడు వంట చేసేద్దాము చట్నీ. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఒక పప్పు గంటమైన ఆయిల్ తీసుకొని ఒక పెద్ద ఆనియన్స్ రెండు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుందాము. అవి ఆయిల్లో కొంచెం 2 మినిట్స్ అలా ఫ్రై అయితే చాలు, రెడ్డిష్గా రాన అవసరం లేదు. జస్ట్ ముక్కల్లాగా విడిపోతే చాలు. వెంటనే మనము చిగురు వేసేసుకుందాము. చూసారుగా చిగురు, దాంట్లో వేసేస్తుండగానే ఒక 2 మినిట్స్కి అది మెత్తబడిపోతుంది. వేసి కొంచెం కలుపుకుందాము. చాలా బాగుంది చిగురు పచ్చడి, తప్పకుండా ట్రై చేయండి. 2 మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై అయ్యాక చూసారుగా ఒక టమోటా, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో పులుపు ఉన్నది కదా చిగురులో, అందుకోసము ఒకటే టమోటా వేసాను. సిమ్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ కారం, మీరు ఎంత కారం అయితే తినాలనుకుంటారో అంత కారం వేసుకోండి. పులుపు ఉంది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలా మిక్స్ చేసి ఈక్వల్గా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచితే టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ మెత్తబడిపోతాయి. ఆలోపు మనము పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను.
జస్ట్ కొంచెం రెండు పిరికిళ్ళు చాలు, ఎక్కువ పప్పులు వేయొద్దండి, టేస్ట్ మారిపోతుంది. జస్ట్ కొంచెం మాత్రమే, రెండు పిరికిళ్ళు, అవి కూడా కొంచెం మధ్య మధ్యలో తినేస్తే కొంచెమే అయిపోతాయి కదా. అలా వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలని, మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం ముందుగా పల్లీలు గ్రైండ్ చేసుకుందాము. అది పౌడర్ అయితే మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూసారుగా పౌడర్ అయింది. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న చిగురు టమోటా గ్రేవీని దాంట్లో వేసి రఫ్గా పట్టుకోండి, థిక్ పేస్ట్లా పట్టుకోవద్దు. జస్ట్ వన్స్ టూ ట్వైస్ అట్లా తిప్పుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది క్రషింగ్. వాటర్ యాడ్ చేసుకోండి.